అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ రాకెట్ల దాడి చేస్తుంది. రాకెట్ల దాడిని ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. యుఎస్ స్థావరంపై ఇరాన్ రాకెట్ల దాడి చేస్తుంది. 20 మందికి పైగా అమెరికా సైనికులు, సిబ్బందికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతిస్తోంది. ఇజ్రాయెల్ కు మద్దతుగా జెట్స్, యుద్ధ నౌకలు పంపింది అమెరికా. ఇరాన్తో యుద్ధంలో ఇజ్రాయెల్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జో బైడెన్ ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఇవ్వడంతో రష్యా, చైనా మద్దతు కోరింది ఇరాన్. అమెరికా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు రష్యా, చైనా, ఇరాన్ కూటమిగా ఏర్పడాలని ఇరాన్ ప్రతిపాదిస్తోంది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యతో యుద్ధ వాతావరణం నెలకొంది. హనియే హత్య వెనుక ఇజ్రాయెల్ ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడుల్లో హిజ్బుల్లా సీనియర్ కమాండర్ షుక్రు మృతి చెందారు. దీంతో ఇజ్రాయెల్పై యుద్ధానికి కాలు దూవుతోంది ఇరాన్, హిజ్బుల్లా. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ చేసినటువంటి రాకెట్ దాడి దృశ్యాలు ఒకసారి మనం చూడొచ్చు. భయంకరమైనటువంటి రాకెట్ దాడి దృశ్యాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్పై ప్రతీకార చర్యలకు దిగుతోంది ఇరాన్. ఇక నేరుగా ఇరాన్ డైరెక్ట్గా రంగంలోకి దిగుతోంది. ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఇరాన్కు సహకరించేందుకు అటు చైనా, రష్యాలు సిద్ధంగా ఉండాలంటూ ఇరాన్ కూడా వాళ్ళను వేడుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కు ఇప్పటికే అమెరికా మద్దతు ప్రకటించింది. మరోవైపు ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు ఇటు ఇజ్రాయెల్కు మద్దతిస్తే అటువైపు చైనా, రష్యా ఇరాన్కు మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదు పరోక్షంగా. ఈ నేపథ్యంలో మళ్ళీ యుద్ధ వాతావరణం తప్పదా? ఒకవేళ ఇదే కనుక జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్లయినా అనే సందేహాలు ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న దాడి కాస్త దేశాల మధ్య యుద్ధంగా పరిణమించింది. ఇప్పుడు ఆ దాడి కాస్త ఇరాన్ డైరెక్ట్గా రంగంలోకి దిగే పరిస్థితి తలెత్తింది. మీరు చూస్తున్న దృశ్యాలు రాకెట్ దాడి దృశ్యాలు. భయంకరమైన రాకెట్లు ఇజ్రాయెల్ వైపు పరుగులు పెడుతున్నాయి. వందల సంఖ్యలో ఇజ్రాయెల్పై ఇరాన్ రాకెట్ దాడి దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. హమాస్, అలాగే హిజ్బుల్లా, అటు ఇరాన్, లెబనాన్ కేంద్రంగా చేసుకొని హిజ్బుల్లా దాడులు కొనసాగిస్తుంది. విచక్షణారహితంగా దాడులు చేస్తుండడంతో ఇజ్రాయెల్లోని ఓ ఫుట్బాల్ మైదానంలో ఉన్న 12 మంది చిన్నారులు, యువకుడితో సహా మొత్తం 13 మంది బలైన నేపథ్యంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్ మళ్ళీ ప్రతీకార దాడులకు పూనుకుంది. ప్రతీకార దాడులతో ఒక్కసారిగా అటు లెబనాన్లో, ఇటు ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇరాన్లో తలదాచుకున్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేని హత్య చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు జారితీసింది. హనియేని హత్య చేసిన తర్వాత ఇక ఇరాన్ డైరెక్ట్గా రంగంలో దిగింది. హనియే హత్య తర్వాత ఇరాన్లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు మిన్నంటాయి. దాంతోపాటు హిజ్బుల్లా టాప్ కమాండర్ షుక్రు హత్యతో కూడా ఇది మరింతగా పెరిగింది. దీంతో ఏదైతే జరగకూడదని భావించారో అదే జరుగుతోంది. ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్, లెబనాన్ మొత్తంగా దేశాల మధ్య యుద్ధంగా పరిణమించింది. ఒక రకంగా హిజ్బుల్లా, అలాగే హమాస్ ఆయా దేశాలను స్థావరాలుగా చేసుకొని ఇజ్రాయెల్పై ముప్పేట దాడి చేస్తున్నాయి, రాకెట్ల దాడి చేస్తున్నాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ సమర్థవంతంగా తన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఆ దాడులను తిప్పికొడుతున్నాయి. అయితే ఇప్పుడు నేరుగా ఇరాన్ కనుక ఇజ్రాయెల్పై దాడికి దిగితే ఏం జరగబోతుంది? ఇజ్రాయెల్ ఎలాంటి సమాధానం చెప్పబోతుంది అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు అటు రష్యా, చైనాలను కూడా ఇరాన్ మద్దతు కోరుతోంది. ఒకవేళ వాళ్ళు కనుక రంగంలోకి దిగితే పరిస్థితి చేయి దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు అమెరికా ఇప్పటికే తన బలగాలను మోహరించింది. ఇజ్రాయెల్కు మద్దతుగా జెట్ ఫైటర్లను, అలాగే ఇతరత్ర సామాగ్రిని పంపిన పరిస్థితి. అమెరికా ఇజ్రాయెల్కు అండగా ఉంటామని చెప్తుంది. ఇజ్రాయెల్ సార్వభౌమత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ముప్పు వాటిల్లనివ్వమంటూ అమెరికా చెప్తోంది. జో బైడెన్ కూడా ప్రకటించారు. మరోవైపు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ కూడా నేపథ్యంలో ఆయన స్వయంగా సమీక్ష నిర్వహించి ఇజ్రాయెల్ కావాల్సినటువంటి ఆయుధ సంపత్తిని, అలాగే ఇజ్రాయెల్ కావాల్సినటువంటి యుద్ధ సామాగ్రిని, మానవ వనరులను పంపించే ప్రయత్నంలో ఉన్నారు. ఏం జరగబోతుంది పశ్చిమాసియాలో? మరి యుద్ధం పెరగబోతుందా? హమాస్ కౌంటర్గా ఇజ్రాయెల్ వేసిన స్కెచ్లు పారుతాయా? నిజంగా ఇజ్రాయెల్పై ఇరాన్ నుంచి, లెబనాన్ నుంచి చేసినటువంటి దాడులు సమర్థవంతంగా ఇజ్రాయెల్ తిప్పికొడుతున్న నేపథ్యంలో ఇవి చిన్నపాటి దాడులుగానే భావించాల్సి వస్తుందా, లేదా పెద్ద తరహా దాడులుగా మారి యుద్ధ వాతావరణం మళ్ళీ నెలకొనే అవకాశం ఉందా?
ఇజ్రాయెల్ మాత్రం పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది. టార్గెట్ పెట్టి మరీ హమాస్ అలాగే హెజ్బుల్లా కమాండర్లను పక్కా స్కెచ్తో హతమారుస్తోంది. దీన్ని జీర్ణించుకోలేని హమాస్ హెజ్బుల్లా ఇజ్రాయెల్పై గట్టి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఖచ్చితంగా ఇజ్రాయెల్ను పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని అలాగే ఇజ్రాయెల్ ఉన్నటువంటి తమ వ్యతిరేక వర్గాలను మట్టుబెట్టాలంటూ అటు ఆ హిజ్బుల్లా కమాండర్లు కూడా భావిస్తున్నారు. మరి ఏం జరగబోతుందని మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది. ఇజ్రాయెల్ కనుక అమెరికా మద్దతిస్తే కనుక చైనా పాలస్తీనాకు అనుకూలంగా ఐక్యరాజ్య సమితిలో కూడా ఓటేసిన పరిస్థితి, రష్యా కూడా ఇండైరెక్ట్గా పాలస్తీనాకు మద్దతు తెలుపుతుంది. మరి హమాస్ను ఉగ్రవాద సంస్థగా రష్యా చూడడం లేదు. రష్యా చైనా ఈ రెండు దేశాలు కూడా చూడడం లేని పరిస్థితి. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా హమాస్ను ఒక ఉగ్రవాద దేశంగా ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, భేదాభిప్రాయాలు వచ్చాయి. యుఎన్ కౌన్సిల్లో నేరుగా రష్యా చైనా పాలస్తీనాకు మద్దతు పలికిన పరిస్థితి. సో ఏం జరగబోతుంది? పాలస్తీనాకు మద్దతుగా ఆ రెండు దేశాలు రంగంలోకి దిగుతాయా? దిగితే కనుక ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మరి ఈ అగ్రదేశాలు కనుక ఆయా దేశాలకు మద్దతుగా నిలిస్తే ఇంకా ఎలాంటి వాతావరణం ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికర చర్చ. మొత్తమైన గ్రూపులుగా దేశాలు విడిపోతే కనుక ఇక యుద్ధమే ఉండబోతుంది. ఆ యుద్ధమే కనుక జరిగితే అంతుచిక్కని విషాదం, అంతుచిక్కని విధ్వంసమే మనం ఊహించాల్సి ఉంటుంది. బహుశా అలాంటి పరిస్థితులు రావద్దని కోరుకుంటుంది. నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది? ఇరాన్ వైపు ఎవరెవరు ఉంటారు, ఇజ్రాయెల్ వైపు ఎవరెవరు ఉంటారు? అలాంటి పరిస్థితులు వస్తే కనుక నిజంగా ప్రపంచ దేశాల్లో ఊహించని, ప్రపంచ దేశాలకు ఊహించని పరిణామాలు ఒకసారిగా మనం అంచనా వేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు దాడులకు సంబంధించిన దృశ్యాలు. ఇరాన్ నుంచి డైరెక్ట్గా ఇజ్రాయెల్పై జరుగుతున్నటువంటి రాకెట్ దాడి దృశ్యాలు. ఇక తాడోపేడో తేల్చుకునేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ సుప్రీం ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలంటూ తమ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఎవరైతే ఉన్నాయో, ఐఆర్జీసీ కమాండోస్, వీళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు వాళ్ళందరికీ కూడా ఇప్పటికే పరోక్షంగా ఆదేశాలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. కావలసిన ఆయుధ సంపత్తిని కూడా సమకూర్చుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం జరగబోతోంది? ఈ నేపథ్యంలో ఇరాన్ డైరెక్ట్గా కనుక ఇజ్రాయెల్పై నేరుగా ఇక దాడికి దిగితే పరిస్థితులు చేదాడతాయా? ప్రపంచ దేశాల్లో ఇదే ఆందోళన. ఏం జరుగుతుంది పశ్చిమాసియాలో? హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కాస్త దేశాల మధ్య యుద్ధంగా మారింది. ఇక ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయనేది మాత్రం ప్రస్తుతానికి అంతుచిక్కని పరిస్థితి. ఆ దృశ్యాలు చూడవచ్చు మీరు. వరుసగా ఇరాన్పై, ఇజ్రాయెల్పై ఇరాన్ చేస్తున్న రాకెట్ దాడులు, అలాగే ఇజ్రాయెల్ కూడా గాజాపై, వెస్ట్ బ్యాంక్పై వరుసగా చేసిన దాడులు. గత కొన్ని నెలలుగా వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వేలాది మంది, వందలాది మంది ప్రాణాలు బలవుతున్నాయి, అమాయక పౌరులు బలవుతున్నారు. కానీ యుద్ధ వాతావరణం మాత్రం ఆగడం లేదు. మరి శాంతి చర్చలు జరుగుతాయా? ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంటుందా? యుద్ధం ఎప్పుడు చల్లారుతుంది? ఈ దేశాల మధ్య శాంతి ఎప్పుడు చేకూరుతుందని మాత్రం ఇంకా ఆలోచించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.